శ్రీకొండ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార రథం ద్వారా ప్రజలు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. శ్రీకొండ మండలంలోని ప్రజలు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనే కార్యక్రమంపై అవగాహన కల్పించటకు భారత ఎన్నికల సంఘం ప్రచార రథంను సిద్ధం చేసింది. మొదటగా ఈ రథం శ్రీకొండ మండల కేంద్రంలో తహసీల్దార్ రవీందర్రావు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఆర్ఏ గంగారాజంకు ఈవీఎంపై అవగాహన కల్పించారు. ఈ రథం రోజుకు 3 గ్రామాల్లో సందర్శించి ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తహసీల్దార్ రవీందర్రావు తెలిపారు. సీయూలో బ్యాలెట్ ఉంటుంది, ఈవీఎంలో ఇక్కడనేమో కంపార్ట్మెంట్ పెడతారు. ఇది కంపార్ట్మెంట్ పక్కనే ఆ ఎలక్షన్ బూత్లో ఫస్ట్ ఇక్కడ బ్యాలెట్ ఇష్యూ చేయగానే ఇక్కడ ఎవరైతే ఇతను ఓటర్ రాస్తాడో ఫస్ట్ ఓటర్ రాగానే స్లిప్ తీసుకొని ఇది బ్యాలెట్ ఇష్యూ చేస్తారు. ఇది కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఓట్ వేయాలి. ఓట్ ఈ వేసిన ఓటు వీవీప్యాట్లో స్లిప్ వస్తుంది. ఆయన ఏ సింబల్ వేసిండు అది సింబల్ నంబర్ ఎంత అని ఇక్కడ వస్తుంది సార్. అది వచ్చిన తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇది స్లిప్ డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోయిన తర్వాత ఇందు నుంచి ఒక బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ అక్కడ వస్తుంది సార్. అక్కడ కంటెంట్ రాగానే అది బీప్ సౌండ్ రాగానే ఓట్ సక్సెస్ అని ఈరోజు నుండి మన మండలంలో వివిధ గ్రామాల లోపల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఏ రకంగా ఆపరేట్ చేయాలో, ఏ రకంగా ఓటు వేయాలో, అది ఏ రకంగా పనిచేస్తుందన్న విషయాన్ని అవగాహన నిమిత్తమై జిల్లా కలెక్టర్ గారు పంపినటువంటి ఈ యొక్క మిషన్స్ను ప్రతి గ్రామంలో డెమోన్స్ట్రేషన్ ఇవ్వడానికి గురించి సిబ్బందితో పాటు పంపడం జరుగుతుంది. వారు అక్కడ వెళ్ళి గ్రామస్తులను ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులను ఒక కూడలి దగ్గర కానీ లేదా గ్రామ పంచాయతీ దగ్గర లేక ప్రభుత్వ పాఠశాలల దగ్గర కానీ పెట్టి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కొందరిని పిలిపించి వారికి ఇది యొక్క అవగాహనని ఈ రకంగా ఆపరేట్ చేయండి, ఈ రకంగా పనిచేస్తుంటుంది, ఇందులో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అని అలాగే మన ఉన్నటువంటి సియూపి ఈ రకంగా ఉన్నటువంటి మిషన్స్ను ఎలా అనుసంధానమై ఉంటుంది, ఏ రకంగా మీరు ఓటు వేయాలన్న విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం గురించే ఒక ఉద్దేశంగా ప్రతి వారు ఇది చదువుకున్న వారిని కాదు ఎవరికైనా దాన్ని ఒకసారి చెప్పగానే విని వారు అవగాహన కలిగించుకొని వారి యొక్క ఓటును వారు స్వయంగా వేయడానికి గురించే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం పరచుకోవాలని కోరుతున్నాను.